ఈ వీడియోలో మనం వేరు రూపాంతరం యొక్క ఆ మిగిలిన పనులను రెండో భాగాన్ని చూద్దాం. ఇందులో నత్రజని స్థాపన, వేర్లు నత్రజని స్థాపనలో కూడా ఉపయోగపడతాయి. వాటినే బుడిపే వేర్లు అని కూడా పిలుస్తారు. బుడిపే వేర్లు ఈ రకమైన వేర్లను మనకి ఈ నత్రజని స్థాపనకు సంబంధించినవి మనకి ఎందులో కనిపిస్తాయంటే ఫాబేసీ కుటుంబానికి చెందిన మొక్కల్లో, ఫాబేసీ కుటుంబానికి చెందిన మొక్కల్లో కనిపిస్తాయి. అంటే ద్విదళ బీజాలకు సంబంధించిన వాటిలో కనిపిస్తాయి. దీనికి ఉదాహరణగా బఠానీ, వేరుశనగ చెప్పవచ్చు. వేరుశనగ, బఠానీ, వేరుశనగ. ఈ బఠానీ, ఈ వేరుశనగ మొక్కల్లో దాని యొక్క వేరులోని కొన్ని రకమైన బుడిపులు కనిపిస్తాయి. ఉబ్బిన వంటి వేర్లలో ఉబ్బిన వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వాటినే బొడిపెలు అని పిలుస్తాం. ఆ ఉబ్బిన వంటి నిర్మాణాలనే బొడిపెలు అని పిలుస్తాం. ఈ బొడిపెల్లో బొడిపెలు, ఈ బొడిపెల్లో ఉండే బ్యాక్టీరియా రైజోబియం, బొడిపెల్లో ఉండే బ్యాక్టీరియా రైజోబియం. మనకు వాతావరణంలోని నత్రజని N2 ఎంత పర్సెంట్లో ఉంటుందంటే 78% ఉంటుంది. ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.4% ఉంటుంది. అంటే మనకి ఎక్కువ మొత్తంలో ఉండేది నైట్రోజనే. అయితే మొక్కల పెరుగుదలకు అభివృద్ధికి నైట్రోజన్ అనేది అవసరం. కానీ మొక్కలు ఇంత వాతావరణంలో 78% నైట్రోజన్ ఉన్నా ఆ నైట్రోజన్ మొక్కలు తమ పెరుగుదలకు వినియోగించుకోలేవు. మరి ఆ వాతావరణంలో ఉన్న నత్రజనిని మొక్కలకు ఉపయోగపడేటట్లుగా చేస్తుంది ఈ రైజోబియం బ్యాక్టీరియా. వాతావరణంలో ఉన్న నత్రజనిని నైట్రైట్స్ రూపంలోకి ఈ రైజోబియం బ్యాక్టీరియా మారుస్తుంది. ఈ సరళ రూపంలో ఉన్న నైట్రైట్స్ని మొక్కలు శోషించుకోవడం అనేది జరుగుతుంది. మరి మొక్క ఏం నైట్రోజన్ మొక్క బ్యాక్టీరియాకి ఆవాసాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా అనేది మొక్కకి నత్రజని స్థాపనలో సహాయపడుతుంది. రెండు కూడా ఇక్కడ పరస్పరం లాభం పొందుతున్నాయి. ఇలా రెండు పరస్పరం లాభం పొందే విధానాన్ని సహజీవనం అంటారు. రెండు కూడా ఇలా పరస్పరం లాభం పొందే విధానాన్ని సహజీవనం అని పిలుస్తాము. మొక్క అనేది బ్యాక్టీరియంకి ఆవాసాన్ని ఇచ్చింది. బ్యాక్టీరియా అనేది దీనికి నత్రజని స్థాపనలో ఉపయోగపడుతుంది. కాబట్టి రెండు కూడా పరస్పరం లాభం పొందడాన్ని ఏమని పిలుస్తున్నామంటే సహజీవనం అని పిలుస్తున్నాం. తర్వాత ఫంక్షన్ పరాన్నజీవ వేళ్ళు లేదా హాస్టోరియల్ వేళ్ళు. పరాన్నజీవి అంటే ఏంటంటే తమ ఆహారం కోసం లేదా నీటి కోసం ఇతర అతిథేయిపై ఆధారపడి పెరిగే వాటినే పరాన్నజీవులు అంటారు. పరాన్నజీవులు అంటే అతిథేయిపై ఆధారపడి పెరిగే వాటిని, ఆహారం కోసం కానీ నీటి కోసం కానీ ఆధారపడి పెరిగే వాటిని పరాన్నజీవులు అంటారు. ఈ పరాన్నజీవుల్లోని వాటి యొక్క వేర్లు అనేది హాస్టోరియల్గా రూపాంతరం చెందుతుంది. హాస్టోరియా అతిథేయి కాండం. ఈ హాస్టోరియం నిర్మాణాన్ని అతిథేయి యొక్క నాలికాపుంజాల్లోకి పంపిస్తాయి. ఈ నాలికాపుంజాల్లో దారువు పోషక కణజాలం ఉంటుంది.
నాలుకా పుంజాల్లో దారువు పోషక కణజాలం అనే నిర్మాణాలు కలిగి ఉంటుంది. దారువు నీటిని సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. పోషక కణజాలం ఆహార పదార్థాలని సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. దారువు నీటిని సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. పోషక కణజాలం ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ పరాన్నజీవి అనేది వాటి యొక్క హాస్టోరియల్ని హాస్టోరియల్ వేళ్ళని అతిథేయ యొక్క కాండంలో ఉన్న దారువు పోషక కణజాలంలోకి చొచ్చుకొని పోయేటట్లుగా చేస్తుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. సంపూర్ణ పరాన్నజీవి, పాక్షిక పరాన్నజీవి. సంపూర్ణ పరాన్నజీవికి ఉదాహరణ కస్కుట. పాక్షిక పరాన్నజీవికి ఉదాహరణ స్ట్రైగ, విస్కమ్. మరి సంపూర్ణ పరాన్నజీవి అంటే ఏంటి? ఆహారం కోసం అద్దేయిపై ఆధారపడే వాటిని పరాన్నజీవులు అంటారు. మరి సంపూర్ణ పరాన్నజీవి అంటే ఏంటంటే ఆహారం కోసం, నీటి కోసం, ఆహారం కోసం, రెండింటి కోసం అతిథేయిపై ఆధారపడే వాటిని సంపూర్ణ పరాన్నజీవి అంటాము. దానికి ఉదాహరణగా కసుకుట చెప్పొచ్చు. పాక్షిక పరాన్నజీవి అంటే ఏంటంటే అయితే ఆహారం కోసం కానీ లేకపోతే నీటి కోసం కానీ అతిథేయిపై ఆధారపడే వాటిని పాక్షిక పరాన్నజీవి అంటారు. దానికి ఉదాహరణగా స్ట్రైగ, విస్కం చెప్పొచ్చు. ఒకసారి వేర్లు, నత్రజని స్థాపన వేర్లు లేదా బుడిపె వేర్లు. ఈ బుడిపె వేర్లు మనకి ఎందులో కనిపిస్తాయంటే ఫాబేసీ కుటుంబానికి చెందిన మొక్కల వేళ్లలో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ బఠానీ, వేరుశనగ, ఇవన్నీ కూడా ఫాబేసీకి సంబంధించినవి. పప్పు జాతులన్నీ కూడా ఈ వేర్లలో, వేరుశనగకి చెందిన మొక్కల వేర్లలో కొన్ని బుడుపులు వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఆ పొడుపుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, దాన్నే రైజోబియం అంటాం. ఆ బ్యాక్టీరియా ఏమంటాం? రైజోబియం. ఈ రైజోబియం బ్యాక్టీరియా యొక్క పూర్తి నేము రైజోబియం లెగ్యుమినోసారం. రైజోబియం లెగ్యుమినోసారం దాని యొక్క పూర్తి పేరు. ఈ రైజోబియం బ్యాక్టీరియా బొడుపుల్లో ఉంటుంది. వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటుంది. మరి మొక్కల పెరుగుదలకు, అభివృద్ధికి నత్రజని అనేది కావాలి. వాతావరణంలో 78% నత్రజని ఉన్న ఆ నత్రజని మొక్కలు డైరెక్ట్గా వినియోగించుకోలేవు. కాబట్టి ఆ నత్రజనిని నైట్రేట్స్ రూపంలో మార్చడానికి బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుంది. ఈ సరళ రూపంలో ఉండే నైట్రేట్స్ని మొక్కలు వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొక్క అనేది బ్యాక్టీరియాకి ఆవాసాన్ని ఇచ్చింది. బ్యాక్టీరియా అనేది మొక్కకి నత్రజని స్థాపనలో సహాయపడుతుంది. కాబట్టి రెండు కూడా పరస్పరం లాభం పొందుతున్నాయి. ఇలా పరస్పరం లాభం పొందే విధానాన్నే ఏమని పిలుస్తాం? సహజీవనం. సహజీవనం మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తుంది. 2 మార్క్స్ సహజీవనం అంటే రెండు జీవులు పరస్పరం లాభం పొందే విధానాన్ని సహజీవనం అనేసి పిలుస్తాం. పూర్తి నేమ్ రైజోబియం బ్యాక్టీరియా యొక్క పూర్తి నేము రైజోబియం లెగ్యుమినోసారం, దాని యొక్క శాస్త్రీయ నేము. తర్వాత ఇంకొక రకమైన వేళ్ళు పరాన్నజీవ వేళ్ళు లేదా హాస్టోరియల్ వేళ్ళు. పరాన్నజీవి అంటే ఏంటంటే ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడి పెరిగే వాటినే పరాన్నజీవులు అని పిలుస్తాము. ఈ పరాన్నజీవుల్లో వేర్లు అనేవి హాస్టోరియల్గా రూపాంతరం చెందుతుంది. పరాన్నజీవి ఈ హాస్టోరియం దాని యొక్క అతిథేయ యొక్క కాండం. ఈ హాస్టోరియల్ వేర్లను అతిథేయ యొక్క నాలుకా పుంజాల్లోకి చొచ్చుకొని పోయేటట్లుగా చేస్తాయి. నాలుకా పుంజాల్లో దారువు పోషక కణజాలం అనే నిర్మాణాలు ఉంటాయి. దారువు నీటిని సరఫరా చేస్తుంది. పోషక కణజాలం ఆహార పదార్థాలని సరఫరా చేస్తుంది. అందువల్ల ఈ హాస్టోరియల్ వేర్లను పరాన్నజీవి నాలుకా పుంజాల్లోకి చొచ్చుకొని పోయేటట్లుగా చేస్తుంది. ఇవి రెండు రకాలు, సంపూర్ణ పరాన్నజీవి, పాక్షిక పరాన్నజీవి. సంపూర్ణ పరాన్నజీవి అంటే ఏంటంటే అతిథేయిపై ఆహారం కోసం, నీటి కోసం, రెండింటిపై ఆధారపడి పెరిగే వాటినే సంపూర్ణ పరాన్నజీవి అని పిలుస్తాం. దీనికి ఉదాహరణకు ఏం చెప్పొచ్చు? కసుకుట చెప్పొచ్చు. పాక్షిక పరాన్నజీవి అంటే ఏంటంటే అయితే ఆహారం కోసం కానీ, నీటి కోసం కానీ, ఏదో ఒకదానికోసం మాత్రమే అతిథేయిపై ఆధారపడే వాటిని పాక్షిక పరాన్నజీవులు అంటారు. దానికి ఉదాహరణగా ఏం చెప్పొచ్చు? స్ట్రైగ, విస్కం దీనికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఈ రకమైన వేళ్ళనే హాస్టోరియల్ వేళ్ళు, పరాన్నజీవి వేళ్ళు అంటారు. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే అతిథేయ నుంచి ఆహారాన్ని శోషించుకోవడానికి
ఉపయోగపడతాయి. తర్వాత తర్వాత వెలామిన్ వేళ్ళు లేదా వృక్షోపజీవ వేళ్ళు, వెలామిన్ వేళ్ళు వృక్షోపజీవ వేళ్ళు అని కూడా పిలుస్తారు. వృక్షోపజీవులు అంటే ఏంటంటే ఇతర మొక్కల యొక్క కాండం లేదా శాఖలపై ఆధారపడి పెరిగే వాటిని వృక్షోపజీవ వేళ్ళు అని పిలుస్తారు. వెలామిన్ వేళ్ళు ఇతర మొక్కల యొక్క కాండం లేదా శాఖ ఇతర మొక్కల. వృక్షోపజీవ వేళ్ళు అంటే వృక్షోపజీవి ఇతర మొక్కల యొక్క కాండం లేదా శాఖలపై ఆధారపడి పెరిగే వాటిని వృక్షోపజీవి అని పిలుస్తాం. దీనికి వెలామిన్ వేళ్ళకి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు, వాండా ఆర్కిడ్స్ దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ వృక్షోపజీవ వేళ్ళలో వాటి యొక్క వేళ్ళు గాలిలో బయటికి కనిపిస్తూ, అబ్రపు వేళ్ళు బయటికి గాలిలో కనిపిస్తూ వాతావరణంలోని తేమని శోషించుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ వెలామిన్ వేళ్ళు వాతావరణంలోని తేమను శోషించుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ రకమైన వేళ్ళను వెలామిన్ వేళ్ళు లేదా వృక్షోపజీవ వేళ్ళు అనేసి పిలుస్తాం. తర్వాతది కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు. కిరణజన్య సంయోగక్రియ వేళ్ళు జరిపే వేళ్ళు మనకి సాధారణంగా కిరణజన్య సంయోగక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది, ఆకుల్లో జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ అనేది ఆకుల్లో జరుగుతుంది. కానీ వీటిలోని ఉదాహరణ టీనియోఫిల్లం టీనియోఫిల్లం వీటిలో సాధారణంగా వేర్లు అనేవి అభివృద్ధి వీటిలో పత్రం అనేది అభివృద్ధి తక్కువగా ఉంటుంది. పత్రం అభివృద్ధి చెందదు. వేర్లు అనేవి ఆకుపచ్చగా మారి కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడతాయి. వేర్లు ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడతాయి. అంటే వేర్లు అనేవి గ్రీన్ కలర్లో మారి కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. ఈ రకమైన వేళ్ళనే మనం కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళ అంటాం. దీనికి ఉదాహరణగా టీనియోఫిల్లం చెప్పొచ్చు. ఒకసారి వెలామిన్ వేళ్ళు లేదా వృక్షోపజీవ వేళ్ళు. వృక్షోపజీవి అంటే ఏంటంటే ఇతర మొక్కల కాండం పైన లేదా శాఖలపైన ఆధారపడి పెరిగే వాటిని వృక్షోపజీవ వేళ్ళు అంటారు. ఈ వృక్షోపజీవ మొక్కల్లో వేర్లు అనేవి బయటికి గాల్లో తేలుతూ వాతావరణంలోని తేమను శోషించుకోవడానికి ఉపయోగపడి వెలామిన్ వేర్లుగా రూపాంతరం చెందుతాయి. అబ్రపు వేళ్ళను ఏర్పరచుకొని
वातावरण में तेम शोषा उपयोगपड़ता है। यह रकम वेलने वेलामिन बेर्लु अंटामो उदाहरण वांडा आर्किड्स ने दी उदाहरण चपच्छ। तरह किरणजन्य संयोगक्रिय जरपे वेलू दी उदाहरण टीनियोफिल्लम चुपता। किरणजन्य संयोगक्रिय अने साधारण मोकल या पत्रो जो वीटे पत्र सर अभिवृद्धि चंदकना वेर्लने आकपच्च मारी किरणजन्य संयोगक्रिय जरूकू आहार पदार्थल तैयार चुस्कटाई रकम वेलने किरणजन्य संयोगक्रिय जरपे वेल पीलस्ता इकड़ तो वेर रूपांतरमने पूर्ति कंप्लीट।